నమస్కారం. నేను మీ పండిట్ ప్రసాద్. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఈ క్రమంలో ఆయా రాశుల వారికి ఏదో కొన్ని గ్రహాల వల్ల ఏదో రకమైన ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రహ శాంతికి మనం ఏదైనా కొన్ని ఉపచర్యలు చేస్తే ఖచ్చితంగా ఆ గ్రహశాంతి కలిగి మనకి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మకర రాశి జాతకులు ఓకే సెప్టెంబర్ నెలలో ఏ గ్రహం వల్ల ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని మనం పరిశీలన చేయగా, ఈ మకర రాశి జాతకులకి ఈ సెప్టెంబర్ నెలలో అంగారక గ్రహం వల్ల ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ మకర రాశి జాతకులు ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే కిలోంపావు కందుల్ని ప్రతి మంగళవారం నాడు కూడా ఎవరైనా పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఒకవేళ పేద బ్రాహ్మణులు మీకు అందుబాటులో లేకపోతే ఏదైనా ఆవుకి నానబెట్టి పెట్టడం వల్ల కూడా మేలు కలుగుతుంది. అలాగే శివాలయంలో మంగళవారం నాడు 21 ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మేలు కలుగుతుంది. అలాగే తరచూ శివాలయాలను సందర్శిస్తూ ఉండండి. అలాగే నాగేంద్ర స్వామి వారికి పాలు పోయండి. నాగేంద్ర స్వామి వారికి అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే కుజ జపం 7 సాలు చేయండి. అలాగే చండ్రవేరుని కుజహోరలో కుజస్తోత్ర పారాయణం చేసి చండవేరుని మీ చేతికి కంకణంగా ధరించడం వల్ల కూడా మేలు కలుగుతుంది. అలాగే రుద్ర కవచాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అలాగే కందిపప్పుతో చేసిన వంటకాలని స్వామివారికి ప్రసాదంగా నివేదించడం వల్ల కూడా చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే మంగళవారం నాడు క్రమం తప్పకుండా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు మాత్రం శాకాహార భోజనం ఏకభుక్తం చేయండి. అలాగే కుజి యంత్రాన్ని మీ పూజా మందిరాల్లో ఉంచుకుని పూజాదికాలు నిర్వహించడం వల్ల కూడా ఈ కుజగ్రహం శాంతి కలుగుతుంది. అలాగే రాగి నాణాలని పారే నీటిలో వేయటం వల్ల కూడా ఈ కుజగ్రహ శాంతి కలిగి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పనుల్లో మీ పనులు వేగవంతంగా పూర్తవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో నేను చెప్పిన ఈ ఉపచారాలన్నీ చేయండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనుభవంతో నమస్కారం.